కరేజ్ ఒక సైనికు కానీ ఉంటే మాత్రం మన దేశం అయితే ఎప్పుడో బాగుపడేది. ఇలాంటి సైనికుడు ఉంటాయితే నేను అనుకుంటున్నాను, నేను ఫ్యూచర్ ఇట్లా అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఇంకోటి ఒవ్వల్ క్యారెక్టర్ అని వాళ్ళు అమ్ముకోకండి, దాన్ని అమ్ముకుంటే మిమ్మల్ని మీరు కోల్పోయినట్టే. ఎందుకంటే మన కూడా సోల్జర్ కావాలని ఒక హోప్ ఉండాలి. ఐఎమ్ రియలీ హ్యాపీ ఈరోజు, ఎందుకంటే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. కళామందిర్ వారు కీప్ లవింగ్ మోర్ అని వాళ్ళు పెట్టారు, అలాగే కీప్ లవింగ్ బన్నీ మోర్ అని ఈరోజు చిల్డ్రన్ స్పెషల్ షో వేయటం. ఎందుకంటే బన్నీకి అత్యంతగా ప్రేమించేది పిల్లలని అందరికీ తెలుసు. ఒక జనరేషన్ బన్నీని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎదుగుతున్నారు. అలాంటి పిల్లలకి ఈరోజు కళామందిర్ వాళ్ళు చూపించడం జరిగింది. వాళ్ళ స్పందన, వాళ్ళ ఆనందం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఇంకొకసారి నేను మన తెలుగు రాష్ట్రాల సినీ ప్రేమికులందరికీ చెప్పేది ఒకటే, ఈ సినిమా ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సమ్మర్కి ఒక గొప్ప సినిమా మీరు చూసుండొచ్చు, కానీ ఒక మంచి సినిమా చూడాలంటే ఖచ్చితంగా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. నేను ఇంకొకసారి చెప్తున్నాను, మీరు నిజంగా మీ పిల్లల్ని ప్రేమిస్తే వాళ్ళలో ఒక చిన్న స్పందన రావాలి, వాళ్ళలో ఒక చిన్న ఇన్స్పిరేషన్ కావాలి అంటే ఈ సినిమా చూపించండి. ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ ఎ బిగ్ చేంజ్ అండ్ యూనో పెద్ద ఆనందాన్ని మీ కుటుంబం మొత్తానికి ఇస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా. అందుకే ఈరోజు పిల్లలతో పాటు పలు తల్లిదండ్రులందరినీ పిలిపి చూపించడం జరిగింది. ఈ సమ్మర్కి ఆనెస్ట్గా చెప్తున్నానండి, ఇఫ్ యూ బిలీవ్ మీ, ఇఫ్ యూ వాంట్ గో అవుట్ అండ్ వాచ్ గుడ్ మూవీ, గో వాచ్ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఇట్ విల్ డెఫినెట్లీ ఇన్స్పైర్ యూ అండ్ మేక్ యువర్ లైఫ్ మచ్ బెటర్ దెన్ వాట్ యూఆర్. ఎందుకంటే మన దేశాన్ని ప్రేమించే వచ్చే ఆనందం ఇంకా దేంట్లో ఉండదు. ఈ సినిమా అందరూ అనుకున్నట్టు మిలిటరీ సినిమా అనుకున్నారండి, కాదండి. ఒక ఫాదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, అవన్నీ చక్కగా చూపించి బన్నీ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఒక అద్భుతమైన పోరాటాలు, యాక్షన్ ఎంటర్టైనర్. ఇంత మంచి పోరాటాలు ఈ మధ్యకాలం రాలేదని అందరూ చెబుతుంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టెల్ ఎవ్రీ మూవీ లవర్, దిస్ మూవీ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, బన్నీ బ్లడ్ పెట్టి ఎంతో యూనో ఆలోచించి సమాజం కోసం స్ఫూర్తినివ్వాలి, దానికి తోడు సమ్మర్కి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని తీసిన చిత్రం అండి. సో ఐ రియల్ వాంట్ థ్యాంక్ బన్నీ అండ్ ఈ సృష్టికర్త వకంత్ వంశీ ఫర్ కమింగ్ అప్ విత్ సచ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్. అంటే ఆనెస్ట్లీ నేను ఐ వాస్ ట్రైన్ టు సీ, నేను 2 వారాలు ఫస్ట్ వీక్ ఫ్యాన్స్ చూశారు, ఫ్యాన్స్ క్రిటిక్స్ ఒక మిక్స్డ్ రివ్యూ వచ్చింది. ఎందుకంటే వి ఎక్స్పెక్టేషన్స్ రేస్ చేసాం. ఆ తర్వాత మూవీ లవర్స్ చూశారు, మూవీ లవర్స్ ముక్త కంఠంతో ఇది ఒక 4-స్టార్ సినిమా అంటాం, అది బుక్ మై షోలో ఎంతమంది రివ్యూస్ ఇవ్వడం, అవి చూసి నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చి ఈ చిత్రాన్ని పలువురు ఐ మీన్ యంగ్స్టర్స్కి పిల్లలకి చూపించి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి ఈ సినిమా ఎలాంటి సినిమా అని చెబితే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత దూరం వెళ్ళి ఈ సినిమాకి ఇంకొంత ఘన విజయం సాధిస్తుందని ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తూ ఈరోజు కళామందిర్ వారు మనకి ఈ షో వేసి ఇంతమంది పిల్లలందరినీ జత చేర్చి వాళ్ళందరికీ ఒక మంచి ఆఫ్టర్నూన్, నైస్ ఎంటర్టైనింగ్ ఆఫ్టర్నూన్ ఇవ్వడంలో చాలా ఆనందంగా ఉందండి. అలాగే సెకండ్ వీక్లో వచ్చిన స్పందన, మైండ్ బ్లోన్, గూస్ బంప్స్, ఎవ్రీ ఇండియన్ మస్ట్ సీ ద ఫిల్మ్, నైస్ మూవీ విత్ ద మెసేజ్, సూపర్బ్, ఇట్స్ అ 4-స్టార్ మూవీ, ప్లీజ్ అప్డేట్ ద రేటింగ్ అని రకరకాలుగా యూనో సోషల్ మీడియాలో అంటే మన బుక్ మై షోలో సినిమా చూసి జెన్యున్ రివ్యూస్ వాళ్ళ యూనో టైం ఏంటో ఫోర్స్డ్గా చూసే సినిమా రివ్యూస్ ఇచ్చేదానికైనా జెన్యున్గా ఒక మంచి ఆహ్లాదకరమైన సినిమా చూసి ఆ సినిమా ఎలా ఉంటుంది సమాజానికైతేనేమి మనకైతేనేమి అని రివ్యూలు ఇచ్చి అయి ఇన్స్పైర్ అయ్యి నేను కొద్ది నిరుత్సాహపడతా ఫస్ట్ వీక్లో, కానీ సెకండ్ వీక్లో వచ్చిన ఉత్సాహానికి ఐఎమ్ రియలీ థ్రిల్. అండ్ ఈరోజు ఈ పిల్లలు ఇంతమంది వచ్చి ఒక హౌస్ఫుల్ షోలో వాళ్ళ ఆనందానికి నాకు నిజంగా ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ వుడ్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ ఫర్ దేర్ స్మాల్ జాయ్ ఇన్ దేర్ లైఫ్. ఈరోజు ఐ హోప్ వి ఆల్ విల్ కీప్ లవింగ్ బన్నీ మోర్ అండ్ బన్నీ ఇంకా ఇన్స్పిరేషనల్ మూవీస్, ఎంటర్టైనింగ్ మూవీస్ తీస్తాను ఆశిస్తూ వన్స్ ఐ వాంట్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూనో కమ్ సంబడి వాంట్స్ టు షేర్ థాట్ అబౌట్ దిస్ మూవీ, ఐ విల్ బి సో హ్యాపీ. సో మీరు అరవింద్ రెడ్డి, అరవింద్ రెడ్డి గారు, సో లెట్ మీ సే ఫ్యూ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే చాలా బాగుందండి. ఐ రియలీ డోంట్ నో వాట్ టు సే, ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ప్రెజెంటేషన్ అనేది వెరీ నైస్లీ సెడ్. ఎక్స్పెక్టేషన్ ఫస్ట్లో ఏముంటుంది అనేది హీరోని చూస్తూ ఉంటే, వెన్ హీ గోస్ ఫర్ అ కరెక్షన్, ఆ కరెక్షన్లో ఏమవుతుంది అనే దాన్ని మనకు చూపించడం అనేది ఇట్ ఈస్ రియలీ రియలీ అ వెరీ వెరీ వండర్ఫుల్ వే ది మూవీ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ అండ్ యాప్ట్ మూవీ ఫర్ టుడే.
ఇవాళ మనము అందరం చూడాలి. ఇందులో మనకు మన కంట్రీ గురించి చెప్పడం అనేది వెరీ నైస్లీ ప్రెజెంటెడ్. మన కంట్రీని అనేది మనకు ఎట్లా బ్యాక్ పాకెట్లో పెట్టుకొని, లేకపోతే మన ఆధార్ కార్డు ఉంది, పాస్పోర్ట్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అనేది కాదు. ఇట్ షుడ్ బి ఇన్ యువర్ హార్ట్. దట్ ఈస్ రియలీ వాట్ ఎవ్రీబడి షుడ్ ఫీల్. మన దేశం అనేది మనకి ఇక్కడ ఉండాలి అనేది వెరీ నైస్లీ సెడ్. అండ్ బండి గారి గురించి చెప్పడం అనేది, అఫ్కోర్స్ ఐఎమ్ టూ స్మాల్ పర్సన్ ఆయన గురించి నేను చెప్పాలి అంటే, వెరీ వెరీ గుడ్ ఎక్సలెంట్ యాక్టర్ అండ్ వెరీ వెరీ గుడ్ వెరీ వెరీ వెల్ మేడ్ మూవీ ఫార్ దిస్ సీజన్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ మూవీ. ప్లీజ్ కమ్, మీరు చూడండి మూవీని. చూసిన తర్వాత దెన్ యూ సే వాట్ ఇస్ వాట్ యూ వాంట్ టు సే. డోంట్ గో బై హియర్ సే ఆఫ్ వాట్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఇస్ సూర్య, మై హౌస్ ఇస్ ఆల్సో ఇండియా. నమస్కారం అండి, నా పేరు జ్యోతి. మూవీ చాలా బాగుంది, ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. యాజ్ యూజువల్ బన్నీ గారు చాలా బాగా చేశారు. యాజ్ ఏ మదర్గా ప్రతి కిడ్కి చెప్పాల్సిన మెసేజ్ ఇది. ఓకే, థ్యాంక్ యూ. మూవీ ఆర్ సూపర్, వీ ఎంజాయ్డ్ ఐ లాట్. థ్యాంక్ యూ అర్జున్, ద మూవీ ఆర్ ఆసమ్. థ్యాంక్ యూ మీడియా మిత్రులు. ఐ హోప్ యూ ప్రాపగేట్ దిస్. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ ఫర్ సమ్మర్, ఫర్ ఎస్పెషలీ ఫర్ కిడ్స్. అండ్ ఐ suggest and advise all the parents out there, if you love your children, you will love Bunny more by watching this movie, and it will be a wonderful family entertainer. Thank you, keep loving Bunny more. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.